నేడు మంగళగిరికి సీఎం చంద్రబాబు కాసేపట్లో కొలనుకొండ వెంకటేశ్వర స్వామి దర్శనం ఆ తర్వాత పార్టీ నేతలతో సమీక్ష అమరావతిలో నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఇప్పటికే నిర్మించిన భవనాల పటిష్టతపై అధ్యయనం ఐఐటి నిపుణుల నివేదిక ఆధారంగా సర్కార్ చర్యలు పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు రెడ్ బుక్ పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారు మూడు పార్టీలు కలిసి మోసం చేస్తున్నాయన్న పేర్ని నాని కాంగ్రెస్ కూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ కౌ పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ ఇప్పటి వరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అప్పుడు ఎమ్మెల్యేల్ని భయపెట్టి చేర్చుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పాలన నచ్చి వస్తున్నారు ఫిరాయింపులపై శ్రీధర్ బాబు కామెంట్ కేసీఆర్ ని జైలుకు పంపడమే నా లక్ష్యం హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారన్న రాజగోపాల్ రెడ్డి జైలుకు వెళ్లే వాళ్లను చేర్చుకోబోమని కామెంట్ ఒడిశా సీఎం ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం నైని బొగ్గు గన్నుల తవ్వకాలకు సహకరించాలని వినతి 2017లోనే సింగరేణికి గన్నుల కేటాయింపు నారికోస్ వీన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స కాల్ చేయండి 9989527715 రోడ్ల పరిస్థితిపై ఏపీ సర్కార్ ఫోకస్ గుంతలు పూడ్చడానికి 300 కోట్లు కావాలన్న అధికారులు వెంటనే టెండర్లు పిలవాలన్న చంద్రబాబు కోస్టల్ కారిడార్ పై సర్కార్ ఫోకస్ సముద్రపు కోతలు ఆందోళనకరమన్న పవన్ రక్షణ చర్యలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం తల్లికి వందనంపై గైడ్ లైన్స్ ఖరారు కాలేదు వైసీపీ ప్రచారాన్ని నమ్మద్దన్న సర్కార్ దుష్ప్రచారాన్ని ఖండించిన పాఠశాల విద్యాశాఖ హైడ్రా విధి విధానాలపై సీఎం రేవంత్ కీలక సూచనలు ఓఆర్ఆర్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విధులు చెరువులు ఆక్రమణలపై కఠినంగా ఉండాలన్న సీఎం ఈసారి తెలంగాణలో గెలుపుపై బీజేపీ ధీమా సామాన్య కార్యకర్తే సీఎం అన్న ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి మాటలపై పార్టీలో డిస్కషన్ రాజ్ తరుణ్ లేని జీవితం వద్దు ఆత్మహత్య చేసుకుంటానని మీడియాకు లావణ్య మెసేజ్లు మాల్వీ మల్హోత్రాని ప్రధాన కారణమంటూ నోట్ చిట్టీల వ్యాపారుల వేధింపులు ప్రగతి నగర్ లో వాచ్మెన్ ఆత్మహత్య కరెంటు వైర్ పట్టుకుని సూసైడ్ చాకలి శ్రీనివాసుల్ని పరామర్శించిన భూమా కిషోర్ ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ అనుచరుడు ఆళ్లగడ్డ హింసపై సీఎం డిప్యూటీ సీఎం దృష్టి పెట్టాలన్న నేత రాజోలు జనసేనలో విభేదాలు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో విమర్శలు రోడ్డెక్కి కొట్టుకున్న రెండు గ్రూపులు వైసీపీ నేత ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ఈర లక్కప్పను ఆత్మీయంగా పలకరించిన కేకే రాజు మడకశిరిలో పోటీ పడ్డ ఇద్దరు నేతలు